Hi friends, welcome to Learn Electrical Circuit channel. Friends, ee video transformer series lo part 2 video avutundi. Part 1 video lo nenu transformer definition clear ga cheppinanu. Kashtanga meer aa video chusi tarvata ee video ki randi, inka easy ga ardham avutundi. Ee roju topic vachi manaku types of transformers. Okay na? First of all manamu types of transformers gurinchi cheppunaka అసలు ఈ ట్రాన్స్ఫార్మర్స్ మనకు ఈ పవర్ సిస్టంలో ఎక్కడైతే పవర్ జనరేట్ అవుతుందో అక్కడి నుండి మనకు మన ఇంటి దాకా అసలు ఈ మధ్యలో ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేది అసలు ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది నేను ఈ సిరీస్ చివరిలో ఉపయోగం అనేది చెప్తాను. ముందు మీకు ఇవి అర్థమవ్వాలి. ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్స్ టైప్స్ వచ్చి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి పవర్ ట్రాన్స్ఫార్మర్. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఒక టైప్. అండ్ మనకు మెజరింగ్ ట్రాన్స్ఫార్మర్స్, ఇది మనకు మేజర్గా మనకు టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్లో వీటి గురించి చెప్పుకుంటాము. పవర్ ట్రాన్స్ఫార్మర్స్లో మనకు చూడండి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఇవి రెండు టైప్స్ వస్తాయి. అవి త్రీ ఫేస్ అయినా సింగిల్ ఫేస్ అయినా మనకు ఈ టూ టైప్స్ వస్తాయి పవర్ ట్రాన్స్ఫార్మర్స్లో. నెక్స్ట్ మనకు మెజరింగ్ ట్రాన్స్ఫార్మర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా? ఇది మనకు టైప్స్. ఫ్రెండ్స్, ఈ రెండింటి గురించి డిఫరెంట్ తెలుసుకునే ముందు ఒకసారి ఓమ్స్ లాని మనము గుర్తు తెచ్చుకుందాము. ఓమ్స్ లా వచ్చి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ దట్ ఈజ్ ఏ కరెంట్. కరెంట్ ఐ, కరెంట్ ఈజ్ ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ ఇన్ దట్ కండక్టర్ అండ్ ఇన్వర్సివ్ ప్రపోర్షనల్ టు ది దట్ కరెంట్ ఇన్వర్సివ్ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్ ఆఫ్ దట్ కండక్టర్. ఇది ఫ్రెండ్స్ ఓమ్స్ లా అనేది. ఈ ఓమ్స్ లా మనకు ఇక్కడ ఎందుకు అవసరమవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం అర్థం చేసుకుందాము. తర్వాత మీకు అర్థమవుతుంది ఈ ఓమ్స్ లా ఎందుకు చెప్పాను అనేది. చూడండి, కండక్టర్, ఓకేనా? ఒక కండక్టర్ తీసుకుందాము. ఒక కండక్టర్లో కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్, ఓకేనా? ఇప్పుడు ఈ కరెంటు వోల్టేజ్కి మధ్యలో మనకు డిఫరెంట్ అనేది ఏముండదు. ఇక్కడ ఎక్కడ మనకు డిఫరెంట్ వస్తుందంటే కరెంటు ఈజ్ ఏ ఇన్వర్సివ్ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్ ఆఫ్ దట్ కండక్టర్. మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది కండక్టర్ సైజ్ మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. కండక్టర్ సైజ్ అనేది మనకు పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనకు ఇంక్రీజ్ అయితే మనకు ఇక్కడ ఇన్వర్సివ్ ప్రపోర్షనల్ టు కదా, అంటే మొత్తం ఆపోజిట్, అంటే రెసిస్టెన్స్ మనకు ఇంక్రీజ్ అయితే కండక్టర్ యొక్క రెసిస్టెన్స్, దాని ప్రాపర్టీ అనేది రెసిస్టెన్స్, అది ఇంక్రీజ్ అయితే మనకు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే దాంట్లో ప్రవహించే ఆ కరెంట్ అనేది మనకు దాని విలువ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఇది మనకు ఓమ్స్ లా అనేది చెబుతుంది. ఫ్రెండ్స్, డిప్లొమా స్టూడెంట్స్కి అయితే మీరు రియోస్టాట్ చూసి ఉంటారు. డిసి మోటార్స్కి రియోస్టాట్స్ యూజ్ చేసి మనము స్పీడ్ అనేది తగ్గిస్తాము. అక్కడ మీరు ల్యాబ్లో అయితే కష్టంగా చూసుంటారు. ఒకసారి మీకు తెలియకపోతే ఒకసారి అది ఎలా ఉంటుందో యూట్యూబ్లో ఒకసారి చూడండి వీడియోస్, మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, మనకు రియోస్టాట్ అనేది ఇలా టర్న్స్ ఉంటాయి, ఓకేనా? అంటే ఇలా ఉంటుంది మనకు రియోస్టాట్ అనేది. మనకు చూడండి, ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇచ్చేసి ఉంటాడు. ఈ పాయింట్ని
మనము ఇంక్రీజ్ చేసుకుంటూ ఇటు జరుపుకుంటా పోతాం అంటే కాయిల్స్ టన్స్ అనేది పెంచుకుంటా వెళ్తాం అంటే ఇక్కడ కాయిల్ అనేది సైజ్ అనేది పెరుగుతూ ఉంది అంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది మనము ఇలా పెంచుకుంటా పోతాం అంటే దీన్ని మనము అది కజర్లా ఉంటుంది మనకు జరుపుకోవడానికి ఇటు జరుపుకుంటా కాంట్రాక్ట్ చేసుకుంటా పోతాం అంటే మనకు కాయిల్ సైజ్ అనేది పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు కరెంట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది అదే ఈ టన్స్ అనేది మనకు తక్కువ దగ్గర మనం పెట్టామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇక్కడ పెట్టామనుకోండి అంటే ఇక్కడ దాకే మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనకు కరెంట్ అనేది ఈ కాయిల్ అనేది ఇక్కడ వరకు మనకు తీసుకుంటుంది అంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇక్కడ మనకు తక్కువ ఉంది అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది అదే మనకు ఇక్కడ పోయింది అనుకోండి కజర్ అప్పుడు మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయితే కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇది మనకు ఆ రియోస్టాట్ ద్వారా మనకు మనం ఆ కరెంట్ అనేది రెసిస్టెన్స్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటా కరెంట్ అనేది మనము డిక్రీజ్ చేస్తున్నాము ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను డెఫినేషన్ ఇప్పుడు ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేటప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది ఫస్ట్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో మనకు ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఈ కాయిల్ యొక్క టర్న్స్ ఓకేనా చూడండి ఇది ప్రైమరీ వైండింగ్ అవుతుంది ఇది సెకండరీ వైండింగ్ అవుతుంది ప్రైమరీ వైండింగ్లో మనకు టర్న్స్ అనేది తక్కువగా ఉంటాయి ఇక్కడ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇక్కడ మనకు సెకండరీలో వైండింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి గుర్తుపెట్టుకొని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే మనకు సెకండరీ వైండింగ్లో మనకు వైండింగ్ అనేది తక్కువగా ఉంటుంది అంటే టర్న్స్ అనేది తక్కువగా ఉంటాయి ఇప్పుడు సేమ్ మనకు ఆ రియోస్టాట్లో మనము ఎట్టయితే మనము ఆ కాంట్రాక్ట్తో మనము టన్స్ అనేది పెంచుకుంటా కరెంట్ వాల్యూని డిక్రీజ్ చేసామో సేమ్ ఇక్కడ కానీ మనము అదే ఇక్కడ చేయబోతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్లో మీరు 100 వాట్ ఇచ్చారంటే అవుట్పుట్లో కానీ 100 వాటే రావాలి ఓకేనా మీకు పవర్కి ఫార్ములా తెలిసి ఉంటుంది P = V × I మనము చేంజ్ చేయాల్సింది ఈ రెండింటినే ఓకేనా ఈ రెండింటిని చూడండి ఏదో ఒకటి చేంజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అనుకోండి ఇది 3 అనుకోండి పవర్ అనేది 6 అనుకోండి 6 వాట్ అనేది రావాలి ఒకేలా మీరు ఇది వోల్టేజ్ చేంజ్ చేశారనుకోండి తర్వాత లేకుంటే కరెంట్ చేంజ్ చేశారనుకోండి మనకు అవుట్పుట్ 6 వాట్ మనము చేంజ్ చేసేది ఈ రెండింటినే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ట్రాన్స్ఫార్మర్స్ మీకు అర్థం అవ్వాల్సింది ఈ పాయింట్ దగ్గరే పవర్ ఏదైతే ఇస్తున్నామో అవుట్పుట్ కానీ మనకు ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో అవుట్పుట్ కానీ మనకు అదే రావాలి వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ వితౌట్ లాసెస్ ఇప్పుడు ఆ ఓమ్స్ లా ప్రకారము మనకు ప్రైమరీ వైండింగ్లో రెసిస్టెన్స్ వాల్యూ ఈ కరెంట్ వాల్యూ వోల్టేజ్ వాల్యూ అండ్ పవర్ వాల్యూస్ అనేది మనకు ఇవి ఎలా చేంజ్ అవుతాయి సెకండరీకి వచ్చేసరికి ఇవి ఎలా చేంజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనము దీనిలో తెలుసుకుందాము చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో మనకు ప్రైమరీ వైండింగ్లో టర్న్స్ అనేది తక్కువగా ఉంటాయి అండ్ సెకండరీ వైండింగ్లో టర్న్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అంటే టర్న్స్ మనకు తక్కువగా ఉంటే అంటే రియోస్టాట్ ప్రకారము టర్న్స్ అనేది మనకు తక్కువగా ఉంటే ఆ రెసిస్టెన్స్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఆ కండక్టర్ కాయిల్ సైజ్ అనేది తగ్గింది అంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనకు తక్కువగా ఉంటుంది అప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ప్రైమరీ వైండింగ్లో మనకు ఏదైతే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉందో దాని యొక్క ప్రైమరీ వైండింగ్లో దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది ఓకేనా రెసిస్టెన్స్ ఇదే ఇన్వర్సివ్ ప్రొపోర్షనల్ టు ది కరెంట్ కదా రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనకు ఇక్కడ డిక్రీజ్ అయ్యింది రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అయితే మన కరెంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మనకు మీరు అడగవచ్చు ఇక్కడ రెసిస్టెన్స్ ఇదే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది వోల్టేజ్ కదా
మనకు వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి కదా అని అంటారు. కానీ ఇక్కడ మనము ఒక ఎక్విప్మెంట్ అనేది యూస్ చేస్తున్నాం, ట్రాన్స్ఫార్మర్ అనే ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నాం. దీని పని ఏంటంటే, మీరు ఏదైతే పవర్ ఇన్పుట్ ఇస్తారో అవుట్పుట్ మనకు అదే రావాలి. చేంజ్ ఏదో ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేంజ్ అయినా ఇంకో దాని వాల్యూ, ఇప్పుడు ఒకవేళ కరెంట్ వాల్యూ అనేది ఇక్కడ పెరిగింది అనుకోండి, కరెంట్ వాల్యూ అనేది ఇక్కడ పెరిగింది ప్రైమరీ వైండింగ్లో, అప్పుడు వోల్టేజ్ వాల్యూ అనేది ఇక్కడ మనకు తక్కువగా ఉంటుంది. ఓకేనా? సేమ్ మనకు ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ప్రైమరీ కాదు, ఓకేనా, మనకు అవుట్పుట్. మనం ఏదైతే లోడ్కి మనం పంపించాలో ఆ అవుట్పుట్ రిజల్ట్ అనేది మనకు ఏం కావాలనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ కాయిల్స్ అనేది టర్న్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి, రెసిస్టెన్స్ సైజ్ అనేది రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెరిగింది, కండక్టర్ సైజ్ పెరిగితే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. అండ్ కరెంట్ డిక్రీజ్ అయిందంటే, ఇప్పుడు ఈ కరెంట్ వాల్యూ అనేది ఇక్కడ డిక్రీజ్ అయిందనుకోండి, మనకు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. ఎందుకంటే మనకు రెండిట్లో మనకు ఏదో ఒకటి రెండు కలిస్తే మనకు ఇక్కడ ఏదైతే పవర్ ఇచ్చామో అదే మనకు అవుట్పుట్ అదే రావాలి. ఓకేనా? ట్రాన్స్ఫార్మర్ మనకు చేసేది ఇదే. నార్మల్ కండక్టర్ల ప్రకారము మన ఓమ్స్లా ప్రకారం తీసుకుంటే వోల్టేజ్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చేసరికి మనకు ఏ ఒక్కటి చేంజ్ అయినా ఇప్పుడు మనకు ఇక్కడ రెసిస్టెన్స్ వల్ల మనకు కరెంట్ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. ఆ కరెంట్ వాల్యూ అనేది ఒకవేళ తగ్గినా పెరిగినా, ఇది ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనకు అవుట్పుట్లో మనకు కరెంట్ వాల్యూ అనేది తగ్గిపోయింది అంటే వోల్టేజ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మనము దీన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాము, అంటే వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అంటాము. ఎందుకంటే మనం ఇక్కడ కేవీ 11 కేవీ 33 కేవీ అని వింటారు కదా, కిలో వోల్ట్స్ అనేది వోల్టేజ్ని మనము ఇక్కడ మనము స్టెప్ అప్ చేస్తున్నాము. వోల్టేజ్ వాల్యూ అనేది ఇక్కడ మనకు ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలామందికి ఎక్స్ప్లెయిన్ ఎవరు చేయరు ఇలా. ఓకేనా? అందుకే ట్రాన్స్ఫార్మర్ అంటే భయపడతారు. నెక్స్ట్ మనకు పవర్ అనేది సేమ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో దీనికి ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకు ప్రైమరీ వైండింగ్లో ఇక్కడ మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది, కరెంట్ వాల్యూ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్, మళ్ళీ మీరు బ్యాక్కి ఫార్వర్డ్ చేసి ఒకసారి వీడియో కానీ చూడండి. అండ్ మీ కంటిన్యూషన్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కొత్త వాళ్ళకి అయితే. నెక్స్ట్ మనకు పవర్ అనేది సేమ్గా ఉంటుంది ఇన్పుట్ అవుట్పుట్లో. ఇప్పుడు మన ఇది ప్రైమరీలో, మనకు ఇది కాదు కావాల్సింది, మనకు సెకండరీలో మనకి ఏం జరుగుతుంది అనేది అవుట్పుట్ మనం తీసుకొని లోడ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు సెకండరీలో మనకు ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనం రెసిస్టెన్స్ టర్న్స్ అనేది తక్కువగా ఉన్నాయి, అప్పుడు మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది, ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు మనకు వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది, పవర్ అనేది సేమ్. ఇవి ఫ్రెండ్స్ మనకు ఈ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్, అదే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నాను కదా. ఇది మీరు ఇది అసలు ఎందుకు అలా మనము కరెంట్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాము, వోల్టేజ్ వాల్యూని డిక్రీజ్ చేస్తున్నాము అనేది నేను ఈ సిరీస్ ఎండ్లో చెప్తాను దీని యూజెస్లో. ఓకేనా? స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.